ఆయన పార్టీలో ఉన్న ముఠా హత్యలు మాత్రమే. వాళ్ళు వాళ్ళు చంపుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళ మధ్య ఫ్రస్ట్రేషన్లు. ఈ 19 నుంచి 24 మధ్యన వాళ్ళ మధ్యన జరిగిన లావాదేవీల హత్యలు జరుగుతూ ఉన్నాయి. అది ఫస్ట్ ఆయన కరెక్షన్ చేసుకొని ఆయన పార్టీలో ఉన్న రౌడీలు, గ్యాంగ్స్టర్స్, గాంజా పెడ్లర్స్ని గురించి ఆయన ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి మాటలు మాట్లాడి రాష్ట్రానికి అపవాదం తెచ్చుకోవాలనుకుంటే ఇప్పుడు నీకు 11 సీట్లతో నీకు బుద్ధి చెప్పారు ప్రజలు. రేపు ఆ ఉన్న 11 మంది ఉంటారో లేదో మొదట ఆయన మిగిలించి, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రన్ మిగిలించి మిగతా వాళ్ళు ఉంటారో లేదో ఆయన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ పార్టీలో గెలిచిన ఈ బ్యాలెన్స్ 9-8 మంది కూడా చీగొట్టి బయటికి పోయే పరిస్థితి. వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు విజయసాయిరెడ్డి శాంతి గారి ఉదంతాన్ని మరిపించడానికి ఈ హత్యలని వాళ్ళు తీసుకొని రాష్ట్ర ప్రజల దృష్టి మరచడానికి చేస్తున్నారని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. నేనన్న మాటలు కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు గాంజాయి మత్తులో ఉన్నారని. ఈ గాంజా అనేది రాష్ట్రంలోకి తీసుకొచ్చింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ యొక్క అరాచకాలు. దానికి పెనాల్టీ వాళ్ళు పే చేసుకోవాల్సిందే. వాళ్ళు వాళ్ళ మధ్యన దందాలు, 1 సంవత్సరం క్రితం ఈ చంపిన వ్యక్తి, చంపబడిన వ్యక్తి ఇద్దరి మధ్యన వాళ్ళ ఎమ్మెల్యే పంచాయతీ చేసినాడని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మనం చెప్పే విషయం కాదు ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో ఓడిపోయి నిస్పృహలో ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీకి అంటించి ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక ఫాయిదా పొందుదాము, దీనంతా రాజకీయంగా రంగు పులుపుదాము అలా ఆలోచిస్తే ఆయనే ఫెయిల్ అవుతారు ప్రజల మధ్యన. ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నాయన్ని 1-6 సంవత్సరాల క్రితము హత్య గావించబడ్డాడు చాలా కిరాతకంగా. ఆయన మొదట దీని మీద జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదేదో చేస్తారన్నాడు కదా అజిటేషను, అది అక్కడ ఆయన చేస్తే బాగుంటుంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కుటుంబంలోని సభ్యులందరూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ చిన్నాయన హత్య గురించి మాకు మహంతకులను ఉన్నో కనుక్కోమని చెప్పి దాని గురించి వెళ్ళి ఆయన ధర్నా చేస్తే బాగుంటుంది. మేము కూడా మా తరపున జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాము, మీరు ప్లీజ్ వివేకానంద రెడ్డి గారి హత్య మీద జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి మీరు ధర్నా చేయండి. 6 సంవత్సరాలైనా కానీ ఈ కిరాతకమైన హత్య గురించి ఏ విధమైన హంతకులు కనుక్కోపోవడం జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ కానించి, స్టేట్ గవర్నమెంట్ కానించి, నీ పరిపాలనలో ఉన్న నీ ఆఫీసర్ల కానించి ఎందుకు దీనికి సొల్యూషన్ తీసుకురాలేదని దాని మీద మీరు జంతర్ మంతర్కి వెళ్ళేసి లేకపోతే రాష్ట్రపతి భవనం ముందు కూర్చొని స్ట్రైక్ చేసేసి ధర్నా చేస్తే బాగుంటుందని మేము